భగవంతునికి నిజమైన సేవ గిరిజన ప్రాంతాల్లో ధర్మ ప్రచారం చేస్తేనే లభిస్తుందని అన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. పాడేరు మండలం దబ్బపుట్టు రామాలయ ప్రతిష్టాపనలో స్వామీజీ పాల్గొన్నారు. ఏజెన్సీలో నూతన ఆలయాలను గిరిజనులకు ఆయన అంకితం చేశారు. విశాఖ శారదా పీఠం చెరువుతో ఈ ఆలయాలు నిర్మితమవడం సంతోషంగా ఉందన్నారు. మత మార్పులను అడ్డుకోవడానికి అటవీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు చేస్తున్నట్లుగా స్వామీజీ తెలిపారు. గిరిజన ప్రాంత ఆలయాల్లో పూజారులకు విశాఖ శారదా పీఠం శిక్షణ ఇస్తుందని తెలిపారు. అన్యమత ప్రచారం విదేశీయ మత ప్రచారం చాలా ఎక్కువగా ఇదివరకుటి నుంచి జరిగి ఉంది కాబట్టి దానికి దీటుగా మన భారతీయ సనాతన సంస్కృతికి అద్దం పట్టేటట్లు ఉన్న దేవాలయ వ్యవస్థ ఈ పాడేరు అరకు ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని కంకణం కట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో సహకారంతో తిరుమల వెంకన్న ఆశీస్సులతో ప్రస్తుతము 14 దేవాలయాలు పాడేరులో శాంక్షన్ చేయించి మిగతా దేవాలయాలు అవుతూ ఉండగా 5 దేవాలయాలు పూర్తయితే పూర్తి స్థాయిలో సీతారాముని యొక్క ప్రతిష్ట ఈ రోజు జరిగింది.